షడ్రుజుల సమ్మేళనంతో తయారు చేసే శ్రేష్టమైన పదార్థమే ఉగాది పచ్చడి. ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉందో, ఆహార ఆరోగ్య పరంగానూ అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వు, చింతపండు, మామిడికాయలు, బెల్లం, మిరియాలు, ఉప్పు వేసి తయారు చేస్తారు. వేప జ్యోతిష శాస్త్రం ప్రకారం వేప పువ్వు బుధుడికి సంబంధించింది. ఇందులో వ్యాధి నిరోధక లక్షణాలు అనేకం. ఋతు మార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ, స్ఫోటకం, కలరా, మలేరియా సోకకుండా వేప నిరోధకంగా పనిచేస్తుంది. ఒక రకంగా ఇది యాంటీవైరస్ ప్రొటెక్టర్ అవుతుందన్నమాట. గుమ్మానికి వేపాకులు కట్టడం వల్ల కలుషితం లేని స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తుంది. వేప పువ్వుకు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. బెల్లం ఇది గురుగ్రహానికి చెందిన వస్తువు. దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువ, అందుకే ఆయుర్వేదంలో చాలా మందులకు దీనిని అనుపానంగా వాడతారు. ఇక గర్భవతులు బెల్లాన్ని తింటే చాలా మంచిదట. బెల్లం రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలుంటాయి. అది అజీర్తి, పొడిదగ్గు లాంటి రోగాలను కూడా రాకుండా చేస్తుంది. గురుడు కలిసిమెలిసి ఉండే గుణాలని మన మనసులో పంపొందిస్తాడు. అందుకే అది బెల్లం ద్వారానే జరుగుతుందన్నమాట. మామిడికాయ మామిడి ముక్కల్లో తీపి పులుపులతో పాటు ఒగరు గుణం ఉంటుంది. ఈ గుణం శుక్రుడికి ప్రతీక. ఈయన సౌందర్యాధిపతి. చర్మం ఆరోగ్యంగా ముడతలు పడకుండా ఉండేందుకు ఇది బాగా పనికొస్తుంది. విపరీతమైన చలి తర్వాత వేడితో పెదవులు పగులుతుంటాయి. మామిడిలోని ఒగరు దాన్ని నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా చేస్తుంది, చర్మవ్యాధులు రాకుండా చూస్తుంది. చింతపండు ఇది కూడా శుక్రునికి సంకేతమే. మామిడి మొక్కలతో చింతపండు పులుపు కలిసి మనకు మరింత ఆలోచన శక్తిని పెంచి సన్మార్గంలో నడిపిస్తుంది. టెన్షన్, హడావిడి లేని జీవితాన్ని గడపగలరు. ఈ పులుపు వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చింతపండు మనలో చింతను దూరం చేస్తుందట. మానసిక ఆరోగ్యమైన మానసిక చాంచల్యాన్ని కలగకుండా చేసే బాధ్యత చింతపండుదే. మిరియాలు ఇది కారం గుణం కలిగి ఉంటుంది. ఇవి హయక్ష గ్రీవునికి ప్రీతికరమైనవి. వీటితో తలనొప్పి, కండరాలు, నరాల నొప్పులు మాయమవుతాయి. చిటికెడు మిరియాల పొడి జీర్ణక్రియ సమస్యలను పటాపంచులు చేస్తుంది. ఇవి మొటిమలు తగ్గేందుకు యాంటీబయాటిక్గాను, శరీరంలో ఉండే అధిక వేడికి మిరియాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. ఆలోచన శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఉప్పు ఈ లవణం రవి చంద్రుల లక్షణాలను కలిగి ఉంటుంది. రవి ఆరోగ్యానికి, చంద్రుడు మనశ్శాంతికి కారణమవుతాయి. కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని తొలగించడానికి, శారీరక రుగ్మతలను తగ్గించడానికి ఈ రెండూ ఎంతగానో సహకరిస్తాయి. అంతేకాదు, ఉప్పు లక్ష్మీ స్వరూపం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు కనీసం ఉప్పు అయినా కొనమని పండితులు అంటారు. అందుకే ఈ షడ్రుచుల సమ్మేళనంలో ఉప్పు ఓ భాగమైంది.